హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ సంగీత. నా పేరు ముసమి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో లాస్ట్ మంత్ ఏప్రిల్ 7వ తేదీన మనకు జెడ్పీటీసీ అంటే ఎంపీటీసీ ఎలక్షన్ అంటే వారం గ్యాప్ లో రెండు వారాల గ్యాప్ లో జరిగాయి అన్నమాట. ఆ ఎన్నికలు ఏదైతే జరిగిందో ఆ ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ఉదయం 10:30 మనకు కౌంటింగ్ జరగాల్సింది. కానీ హైకోర్టు తుది తీర్పు అనేది వెలువడాల్సింది. కానీ హైకోర్టు ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వదిలింది అనమాట. అదేంటంటే, ఏదైతే ఏప్రిల్ 7వ తేదీ మనం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ ఎన్నికలు జరిగాయో వాటిని పూర్తిగా రద్దు చేసింది. ఇది అయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట. కాబట్టి మీరు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ వదలాలి ఏపీ గవర్నమెంట్ అని హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మళ్ళీ యథావిధిగా జెడ్పీటీసీ అంటే ఎంపీటీసీ ఎలక్షన్ జరపాలి అని ఒక ఆదేశం ఇచ్చిందనమాట. ఎందుకంటే మీరు చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం మీరు ఎన్నికలు నిర్వహించలేదు, దానివల్ల మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అని హైకోర్టు తీర్పించింది అనమాట. కాబట్టి మళ్ళీ మనం ఓటేయాలి, తప్పదు. జెడ్పీటీసీ అంటే ఎంపీటీసీ, దీనివల్ల ఎంత ఖర్చు, లాస్ట్ టైం వేసినందుకు ఎంత ఖర్చు అయింది, తర్వాత ఎంత శ్రమ వృధా, టైం వేస్ట్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వదలాలా, దానికి ఒక టైం డేట్ అని ఫిక్స్ చేయాలా, మళ్ళీ పక్క స్టేట్ ఉండేవాళ్ళు, మన ఆంధ్రాలో ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి మళ్ళీ ఓటేయాలా, ఎంత ఇప్పుడు ఉండే పరిస్థితులు, కరోనా కేసు పెరుగుతూ ఉండదు, ఇప్పుడు జరిగే పని కాదు ఇది, ఇంకొక 5 నెలలు కూడా పట్టచ్చు. దీనికి ఏపీ గవర్నమెంట్ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారని వెయిట్ చేయాలన్నమాట. అన్నింటి గురించి మనం వెయిట్ చేయాలి. తర్వాత మర్చిపోయారు, పెట్రోల్ రేటు ప్రస్తుతం 98 రూపాయలు ఉంది, ఇంకొక 2 వారాలు పోయినకు 100 రూపాయలు వచ్చేస్తుంది. ఎంత భారం మన మీద పడుతుంది, ఈ హైకోర్టు ఎందుకు ఇలాంటి తీర్పు ఇచ్చిందో అర్థం కావట్లేదు. అదే ఎలక్షన్ రిజల్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత ఆ నిర్ణయం అప్పుడు చేసింటే ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ఎలక్షన్ పెట్టేసి టైం క్లియర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడుండే సెకండ్ వేలో కేసులు అయితే భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఉండే టైంలో మనకు ఎలక్షన్ అనేది ఇప్పుడు ఉండదు, జస్ట్ ఇంకొక 5 మంత్స్ వరకు వెయిట్ చేయాలి. ఇదైతే సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటే మీకు మళ్ళీ జెడ్పీటీసీ అంటే ఎంపీటీసీ ఎలక్షన్లో ఓటేయాలి, తప్పదు. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుట. బాయ్.